ఏదైతే ఈ తెలంగాణకు సంబంధించి ఈ వీధుల్లో ఇలా ఉరికించి ఉరికించి కొడుతున్నా చూస్తున్నా విద్యార్థుల్ని పోలీసులు అయితే ఏ విధంగా ఉరికిస్తారు అన్నది మనం చూస్తున్నాం ఎట్లా చూస్తారు దీని మీరు ఈ రోజు మనం ఉన్నది మామూలు సెంటర్ కాదు అశోక్ నగర్ సెంటర్ ఈ సెంటర్లోకి వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అయ్యిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయిన కాంతిలాల్ దానా ఇక్కడికి వెళ్ళిండు స్టీవెన్ రవీంద్ర ఇక్కడికి వెళ్ళిండ్రు పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు ఇదే రెడ్డి ఏది ఆర్సీ రెడ్డికి వెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇక్కడికి రాహుల్ గాంధీ వచ్చిండ్రు ఇక్కడికి ప్రియాంక గాంధీ గారు వచ్చిండ్రు మీకు న్యాయం చేస్తామన్నారు మీ నౌకర్లు ఉన్న ఖాళీలు మొత్తం నింపుతామని చెప్పిండ్రు ఇంతకుముందు జరిగినట్టుగా మీకు అన్యాయం జరగదని చెప్పిండ్రు మా బస్సులలో తిరుగుమని చెప్పిండ్రు మేము బస్సులు వేస్తామని చెప్పిండ్రు ఊరూరికి బొమ్మన్నారు ఊరూరికి పోయిండ్రు కాంగ్రెస్ పార్టీ కోటేయమన్నారు ఆ మధ్యలో ఉన్న బ్రోకర్లు డొక్కు బస్సులు ఇచ్చిండ్రు టైంకి అన్నం పెట్టలేదు రూమ్లు ఇవ్వలేదు చెట్ల కింద పండుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొని వస్తే ఏదైతే మేధావులు అని చెప్పుకునే కోదండరామ్ కావచ్చు అదే విధంగా రియాజ్ కావచ్చు మురళి కావచ్చు వీళ్ళందరూ కూడా స్పందించారు నేను ఎప్పుడు మేధావని నేను అంటే వాళ్ళను కోదండరామ్ అనేటోడిని మల్లెపల్లి లక్ష్మయ్య అని రిజాగా నేను ఎప్పుడు మేధావని మీరు అంటే అనుకోవచ్చు నేను ఎప్పుడు మేధావులనికే ఫస్ట్కి వెళ్ళి వాళ్ళ దొంగలే అన్న తెలంగాణ దోపిడీ చేసే అవకాశాలు దొరికేదాకా మేధావులు లెక్క చిత్రీకరిస్తారు తర్వాత వాళ్ళు దొంగలైతారు నేను ఏ రోజు మేధావని మీరు అంటే ఫస్ట్కి వెళ్ళి దొంగలే ఇవాటి వరకు కూడా వాళ్ళు దొంగలు లెక్కనే ఉన్నారు ఈ రోజు నేను ఒకటే అనుకున్నా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి మీరు ఏం చెప్పిండ్రు మీరు ఏ మాట మీద ఉన్నారు ఆ మాట పైన మీరు నిలబడ్డరా ఈ రోజు మా హక్కు కోసం నువ్వు మాట్లాడవచ్చు మీరు ధర్నాలు చేయొచ్చు నేను ధర్నా చౌక్ ఎత్తే ధర్నా చౌక్ మళ్ళీ పునరుద్ధరించిన మీరు ఎప్పుడన్నా ధర్నాలు చేయొచ్చు అంటారు మేము మాట్లాడవచ్చు అంటారు మీ వాక్కును వినిపించే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే ఉంటుందని చెప్పిండ్రు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేది నువ్వు రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకుంటావు దేశం మొత్తం తిరుగుతావు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తా అంటావు మరి ఇక్కడ నీ రేవంత్ రెడ్డి అదే బీజేపీ ఎజెండాను అదే ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవి పాటిస్తూ ఉంటే మరి దీని గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు దీని గురించి ఎందుకు వస్తావు ఇవాళ దాకా నీకు తెలియదా ఈరోజు సుప్రీంకోర్టుకు పోయింది కేసు తెలంగాణల తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా విద్యార్థుల వ్యతిరేకంగా పనిచేస్తుంది మీరు మాట్లాడదు ఓకే సుప్రీంకోర్టు పోయింది అంటారు ఆడపిల్లలు బట్టలు చినిగినా కూడా తీసుకు అదే బ్రదర్ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం రేపు సోమవారం రోజు ఢిల్లీ లెవెల్లో పోబోతుంది దేశం మొత్తం పోబోతుంది మన రాత్రి లేడీ కానిస్టేబుల్ లేవు లేకుండా ఆడవాళ్ళని తీసుకుపోయి బేగం బజార్ పోలీస్ స్టేషన్ వేసింది మేము వెళ్ళాం రాత్రి బండ్లగూడ పోలీస్ స్టేషన్ వేసింది ఇవాళ కూడా ఇష్టానుసారం కొడుతున్నారు నేను ప్రజాస్వామ్య పంగ మాతో చర్చలు జరుపుంది బ్రదర్ మాతో చర్చ జరుపు నువ్వు ఇష్టం వచ్చినట్టు ఎగ్జామ్ పెడతావు నువ్వు ప్రిలిమ్స్కు ఒక హాల్ టికెట్ నెంబర్ వస్తుంది మెయిన్స్కు ఒక హాల్ టికెట్ నెంబర్ వస్తుంది పరీక్షలు ఎల్లుండి పరీక్షలు అని అంటే వచ్చే నెల పరీక్షలు రాయాలి పరీక్షల ముందు ఇన్ని రోజులు నువ్వు చదివిన పుస్తకాలు పనికిరావని చెప్పేసి ఆ సిపాయి టీజీపీఎస్ సిపాయి మహేందర్ రెడ్డి అంటాడు అది ప్రామాణికమే కాదు తెలుగు ఎక్కడమే నా పుస్తకాలు చదువు అంటాడు నీ పుస్తకాలు ఏందని చెప్పని నేను చెప్పను అంటాడు నేను చెప్పను అంటాడు నేను చెప్పను అంటాడు ఎందుకు చెప్పను అంటావు ఎందుకంటే ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది పోస్టర్ అంటే అమ్ముకున్నావు కాబట్టి జరిగినా కూడా సీఎం ఒక కామెంట్ కూడా చేయకపోవడం ఎట్లా చూస్తారు మీరు నిన్న రివ్యూ మీటింగ్ వల్ల మీటింగ్ కూడా జరిగింది అదే బ్రదర్ ఆయన మొత్తం ఇవాళ బీజేపీ డైరెక్షన్ లో పనిచేస్తుండు బీజేపీ డైరెక్షన్ బీడీఏలే బీజేపీ ఐడియాలజీతో పనిచేసే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈరోజు ఈరోజు ఎవరు మాట్లాడారు దీపాదాస్ మనిషి గాడిదలాగా వస్తుంది ఇక్కడ దీపాదాస్ మనిషి ఏం చేస్తుంది ఢిల్లీకి వెళ్ళి ప్రతినిధికి ఎందుకున్నది ఇక్కడ ఇక్కడ ఏమవుతుందో మానిటర్ చేయాలి మీరు మీరు ఇచ్చిన వాగ్దానాలను మానిటర్ చేయాలి ఈరోజు నీ మేనిఫెస్టోలో ఉన్న ఖాళీలు మొత్తం 200,000 ఖాళీలు నింపుతామంటావు మెగా డిఎస్సీ అంటావు కానీ అందులో మూసి బ్యూటిఫికేషన్ ఉంటుంది కానీ మ్యూసిక్ బ్యూటిఫికేషన్ మూసి సుందరీకరణ పనులు చేపడతావు ఎందుకు 50 లక్షల రూపాయలు 100,50,000 కోట్ల రూపాయలు అలా కమిషన్లు వస్తాయి ఉద్యోగాలు ఇస్తే వీళ్ళకు నౌకలు కరెక్ట్ ఇస్తే వీళ్ళ కమిషన్ రావు కదా వీళ్ళ పైసలు రావు కదా కాబట్టి ఇవి అమ్ముకోవాలి అవి అమ్ముకోవాలి దానిపైన ధర్నా చేసినా కూడా మీలాంటి వాళ్ళకు ఉద్యోగం రాలేదు మా దాంట్లో కూడా ఒక అంటే ఇండైరెక్ట్ గా సీఎం అన్నమాట కూడా మీరు వింటారు మీలాంటి వాళ్ళు రెచ్చగొడుతూనే వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారట కదా అరే బ్రదర్ నేను రెచ్చగొట్టుడు కాదు హైదరాబాద్కు సముద్రం ఏడున్నది చెప్పు బ్రదర్ హైదరాబాద్ సముద్రం ఎక్కడ హైదరాబాద్కు 3 సముద్రాలు ఉన్నాయా హైదరాబాద్కు 3 సముద్రాలు ఉన్నాయని నేను చెప్పినా హైదరాబాద్కు 3 సముద్రాలు ఏ అవులేగాడు చెప్పిండు హైదరాబాద్కు నేను ఎందుకు మీ అందరు చూసినా కానీ నేను మళ్ళీ వినిపిస్తా హైదరాబాద్